राष्ट्र प्रभुत्वं प्रतिष्ठात्मक चेपट्टिन हौसिंग ग्रउंड मेला कार्यक्रम में भाग डोन पट्टणंलोने उडुमुलपाडु दोरपल्ली लेअवुट्लो लब्धिदारुल इंटि निर्माण कार्यक्रमानिकि अधिकारुलु श्रीकारं चुट्टारु. మొత్తం 4362 మందికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానంతరం ఎంఆర్ఓ నరేంద్రనాథ్ మాట్లాడుతూ డోన్ పట్టణానికి సంబంధించి అర్బన్ కు సంబంధించి 2923 రూరల్ కు 1439 మందికి మొత్తం 4362 మందికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని ఇందులో భాగంగా 1, 3, 4 తేదీలలో అర్బన్ కు సంబంధించి 1460 మందికి రూరల్ కు సంబంధించి 570 లబ్ధిదారులకు 3 రోజుల్లో హౌసింగ్ గ్రౌండింగ్ చేయడానికి ప్రణాళికలు రూపొందించామని ఈ మహా కార్యక్రమానికి సహకారాలు అందించిన హౌసింగ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రతి ఒక్కరూ వాళ్లకు సంబంధించిన పనిని సంపూర్తిగా చేయడం జరిగిందని కాలనీకి సంబంధించి అన్ని పనులు పూర్తి చేయడం జరిగిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చొరవతో తక్కువ ఖర్చుతో మోడల్ హౌసింగ్ ప్లానింగ్ సమకూర్చడం జరిగిందని ఈ అవకాశాన్ని ప్రతి లబ్ధిదారుడు వారికి అనుకూలమైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఈరోజు జగనన్న కాలనీలు మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళాకి సంబంధించి ఈరోజు అందరూ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు, కౌన్సిలర్స్, చైర్పర్సన్స్, లబ్ధిదారులు, సచివాలయ సిబ్బంది అందరూ ఇక్కడ హాజరయ్యారు. ఈ యొక్క ఉడుమలపాడు వద్ద ఉన్నటువంటి ఈ యొక్క 45 ఎకరాల లేఅవుట్ నందు దాదాపు అంటే మొత్తంగా అర్బన్కు సంబంధించి 2923 మంది, రూరల్లో 1439 మంది, మొత్తం 4362 మందికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంటి పట్టాలు పొందినటువంటి వాళ్ళు అర్బన్కి ఈరోజు అంటే 1వ తారీఖు, 3వ తారీఖు మరియు 4వ తారీఖులో అర్బన్కి సంబంధించి ఒక 1460 మంది లబ్ధిదారులకి గ్రౌండింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే రూరల్లో 570 మంది లబ్ధిదారులకి 3 రోజుల్లో హౌసింగ్ గ్రౌండింగ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. ఈ కార్యక్రమం నుండి లబ్ధిదారులకి సహకారం అందించడానికి అందరూ అధికారులు, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పంచాయతీరాజ్ వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, వారి వారి యొక్క వర్క్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చేయటం జరిగింది. చక్కటి ఇంటర్నల్ రోడ్స్ వేయటం జరిగింది. ఇప్పటికే మరి ఈ యొక్క ఈ కాలనీ నందు ఎలక్ట్రికల్ లైన్ ఇప్పటికే లాగడం జరిగింది. ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒక మోడల్ హౌసింగ్ అనేది గౌరవ ఆర్థిక మంత్రి వారి బుగ్గన రాజేంద్రనాథ్ సార్ గారి చొరవతో ఇక్కడ ఈ కాలనీలో తక్కువ ఖర్చుతో ఒక మోడల్ హౌస్ అనేది నిర్మించడానికి ఇక్కడ ప్లాన్ చేసి ఉన్నారు ఇద్దరుగానే. మరి ఈ యొక్క మోడల్ హౌసింగ్ ఈ లబ్ధిదారులు చూసుకొని ఆ ప్రకారంగా చేసుకోవడం లేదా వారికి హౌసింగ్ డిపార్ట్మెంట్లో సూచించిన మేరకు ఇల్లు కట్టుకోవడానికి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తారని, ఈ యొక్క ఇచ్చినటువంటి ఇంటి పట్టాలని సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి హౌసింగ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి లబ్ధిదారులందరికీ తెలియజేస్తున్నాను.